ఉద్యమ సమయంలో రామగుండంకు రావాలి మళ్ళీ వెలుగు అని గౌరవ ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రివర్యులు అన్నగారు కొప్పుల ఈశ్వరన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఒక ఉద్యమకారునిగా ఈ ప్రాంతం వెనుకబడుతున్నది, రామగుండంకు రావాలి వెలుగు అని చెప్పేసి పాదయాత్ర చేసి పాదయాత్రలో కాలుకు గాయమైనా కూడా ఈ గాయాలు మాకు లెక్క కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని ఉద్యమ ప్రస్థానంలో మాకు అనేక మంది యువకులకు స్ఫూర్తిదాయకంగా యువకులను ఉద్యమంలో భాగస్వాములు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామన్న ఆ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని కోరుకున్నటువంటి సందర్భం ఆ రోజు. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఒక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసి రామగుండాన్ని అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో రామగుండం నవనిర్మాణ సభ మన కేటీఆర్ అన్నకు ఉదయపూర్వకంగా స్వాగతం తెలుపుతోంది. అందరూ కూడా చప్పట్లతోని ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి కేటీ రామన్నకు స్వాగతం పలకాలి. తారక రామన్న గుండె నిండా ప్రజల పట్ల ప్రేమ, పార్టీ అంటే నాయకులంటే అమితమైనటువంటి అభిమానం, మేధస్సు నిండా సాంకేతిక విజ్ఞానం ఉన్న మనసు నిండా ప్రేమ దయా కరుణ కలబోసిన మూర్తిత్వం మన కేటీ రామన్న. ఈ ప్రాంతంలో యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన జరగాలని ఒక ఇండస్ట్రియల్ పార్కు, ఒక ఐటీ పార్కు నెలకొల్పాలని కోరిన సందర్భంలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇక్కడ కొన్ని కంపెనీలతోని మాట్లాడి ఇక్కడ ఐటీ కంపెనీని ఏర్పాటు చేయడం కోసం, ఐటీ పార్కును ఏర్పాటు చేయడం కోసం కొన్ని ఐటీ కంపెనీలకు మన అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇక్కడ ఒక యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాలని ఒక గంప మనసున్నటువంటి మన రామన్న ఈ ప్రాంతానికి రావడం, నిజంగా ఈ యొక్క సభకు హాజరు కావడం నిజంగా ఒక సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమయంలో పీడీ యాక్ట్ నా మీద పెట్టిన సమయంలో ఈ ప్రాంతంలో ఉద్యమకారులను ప్రోత్సాహం అందించాలని 2009 ఎన్నికలలో ఈ ప్రాంతంలో ఒక యువ ఎమ్మెల్యే ఉంటే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తారని ఆనాడు కొప్పుల ఈశ్వరన్న గారి ఆశీస్సులతోని నేను ఎమ్మెల్యేగా కేటి రామన్న ఆశీస్సులతోని పోటి చేసినటువంటి సందర్భాన్ని మీకందరికీ కూడా గుర్తు చేస్తూ ఒక కార్యకర్త 2001లో BRS TRS పార్టీలో చేరినటువంటి ఒక కార్యకర్త కోరుకంటి చందర్ ఈ రోజు BRS పార్టీలో జిల్లా అధ్యక్షునిగా ఈ యొక్క గులాబీ జెండా నీడ కింద ప్రజలకు సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కలిగింది అనంటే అది BRS పార్టీతోనే సాధ్యం అది KT రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యమకారులకు అనేక విధాలుగా ప్రోత్సాహం అందించినటువంటి సందర్భాన్ని మీకందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ ప్రాంతం అంతా కూడా కనీసం గోదావరిలో నీళ్లు ఉండేటువంటి పరిస్థితి లేదు మహాశివరాత్రి రోజు కూడా అక్కడ స్నానాలు ఆచరించాలంటే కూడా నీళ్లు దొరికేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నిండు కుండలాగా 365 రోజులు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడంతోని ఇలా నిండుకుండలా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా ఇలా గోదావరి ఉన్నది అనంటే అది గౌరవ ముఖ్యమంత్రి KCR గారు సముద్రంలో కలిసేటువంటి నీళ్లను దిశను మార్చి మన దశను మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి KCR గారికి మనమందరం కూడా చప్పట్లతోని ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం ఈ రోజు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందుతా ఉన్నది ప్రతి ముఖంలో కూడా ఆనందం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి KCR గారి సంకల్పం ఈ రోజు ఆసరా పెన్షన్లు ఈ రోజు కళ్యాణ లక్ష్మి పథకం ఈ రోజు ప్రతి ఇంటికి కూడా 24 గంటల రైతులకు ఉచిత కరెంటు రైతు బీమా రైతు బంధు KCR కిట్టు ఈ విధంగా అనేక పథకాలను ఇలా అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి KCR గారి రుణాన్ని KT రామారావు అన్న రుణాన్ని మనమందరం కూడా ఏ విధంగా తీర్చుకుందాం ఒకసారి చెప్పాలి KT రామన్న రుణాన్ని KCR గారి రుణాన్ని మనమందరం కూడా ఏ విధంగా తీర్చుకోగలుగుతాం చెప్పాలి అందరూ కూడా ఏ విధంగా తీర్చుకోగలుగుతాం ఏ విధంగా ఓటు ద్వారా ఓటు వేస్తా అనేటోళ్ళందరూ కూడా చేతులెత్తాలి ఓటు వేస్తాని అనేటోళ్ళందరూ కూడా చేతులు ఎత్తాలి KCR గారి KTR గారిలా రుణం తీర్చుకుంటా అనేటోళ్ళందరూ కూడా రెండు చేతులు ఎత్తాలి KCR గారిలా రుణం తీర్చుకుంటా అనేటోళ్ళు కూడా చేతులు ఎత్తాలి మన కోసం జన్మించినటువంటి మహానాయకులు గౌరవ ముఖ్యమంత్రి KCR గారు KTR గారు తండ్రికి దగ్గ తనయుడుగా ఈ ప్రాంతంలో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ మనకు చాలా మాట్లాడాల్సింది చాలా మంది మాట్లాడేది ఉండే కూడా మన మంత్రి కొప్పుల ఈశ్వరన్న గారు మాట్లాడాలి MP వెంకటేశ్వర నేతన్న గారు కూడా మాట్లాడాలి మన మామూదల్లి గారు కూడా మాట్లాడాల్సింది ఉంది కానీ సమయం ఆలస్యం అవుతుంది అందుకోసమే నేను చాలా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నటువంటి మనమందరం కూడా ఆ రోజు అభివృద్ధి అనంటే రోడ్లు వేయడం లేకపోతే ఇంకేదో బ్రిడ్జిలు కట్టడాలు ఉండేటిది కానీ ఈరోజు మన అభివృద్ధి అనంటే మన గౌరవ ముఖ్యమంత్రి KCR గారి ఆలోచన మన KT రామన్న గారి ఆలోచన మన ప్రాంతంలో ఉన్నటువంటి మానవ వనరులను అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రతి కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టతను పెంపొందించేటువంటి విధంగా ప్రతి కుటుంబం కూడా గౌరవంగా జీవించేటువంటి విధంగా ప్రతి కుటుంబం కూడా ఇలా ఆత్మహత్యలు లేకుండా ఆకలి చావులు లేనటువంటి తెలంగాణను నిర్మాణం చేయడం కోసమే లక్ష్యంగా ఇలా మన పరిపాలన సాగుతూ ఉన్నది ఇంత గొప్పగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిపాలనలో రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే CM ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలను ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే। దీనికి పట్టణ ప్రగతి ఆలోచన చేసి ఇంతకుముందు మున్సిపాలిటీలలో జీతాలు కట్టేటువంటి పరిస్థితి లేదు। ఈ రోజు పట్టణ ప్రగతి ద్వారా నెలకు ₹1 కోటి ఈ రోజు అనేక నిధులను వెచ్చిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం। జిల్లా కేంద్రాలకు రావాల్సినటువంటి మెడికల్ కళాశాల మీ అందరి మీద ప్రేమ మీ అందరి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ దావకాన లేక కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేక వ్యాధులతోని అనేక ఇబ్బందులతోని ఉన్నటువంటి మీకోసం మీరందరూ కూడా ఉచిత వైద్యానికి ఇలా అందించేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది। 150 మంది విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు। 5 ఏళ్లలో 750 మంది విద్యార్థులు 630 బెడ్ల దావఖానయ్యల ఇక్కడ మనకు ప్రారంభమైంది అంటే అది కేసీఆర్ గారు KT రామన్న గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మనకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అదే విధంగా అనేకము కేటాయించడం జరిగింది। ప్రత్యేకంగా అన్నగారికి మా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, రామగుండంకు రావాలి మళ్ళీ వెలుగు అని ఆ రోజు పాదయాత్ర చేసిండ్రు। బీ పౌరోజ్ బంద్ అవుతుందన్న మీరు దాన్ని తప్పకుండా కాపాడాలంటే ఢిల్లీకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి ఫోన్ చేసి దాన్ని 62 మెగావాట్స్ ఉన్నటువంటి దాన్ని కొనసాగించేటువంటి విధంగా చేసినారు। అదే విధంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసినాం। గౌరవ అన్నగారికి నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, ఈ సందర్భంగా మీరస్తే మాకందరికి కూడా ధైర్యం, మా ప్రాంతం అంతా కూడా మీ రాక కోసం ఎదురు చూసింది। 4 ఏళ్ల తర్వాత మీరు వచ్చినారు, మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉన్నాయి, కానీ ఇక్కడి ప్రజలందరూ కూడా మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు। ఈరోజు మనకు సంబంధించి మన రామగుండం నియోజకవర్గంలో ఒక 100 కోట్ల రూపాయలు నిధులను కేటాయించాలని అన్నగారిని యొక్క వేదిక ద్వారా సవినయంగా కోరుతా ఉన్నాను। అదేవిధంగా ఇక్కడ కరకట్ట నిర్మాణం చేయాలని బాల్కా సుమనన్న చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడ ఓసీపీకి సంబంధించినటువంటి మట్టిని తన ద్వారా బోల్డ్ను నిర్మాణం చేసిండ్రు। ఆ కరకట్ట నిర్మాణం చేసినట్టయితే గోదావరిలో మొన్న వరదలు వచ్చినప్పుడు నీళ్ళంతా కూడా వచ్చినాయి, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు। ఇక్కడ ఓసీపీ ఏదైతే నిర్మాణం చేసిండ్రో సింగరేణి వాళ్ళతోని మీరు ఆదేశాలు జారీ చేసినట్టయితే తప్పకుండా అక్కడ మనకు కరకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క విషయంలో ఆలోచన చేసి మన CMD గారికి ఆదేశాలు జారీ చేయాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో అందరూ కూడా కోరుకుంటున్నారు। ఈరోజు మీరు సమయం లేని మూలాన ఈరోజు ఉన్నటువంటి 2 సభల మూలాన మీరు IT పార్క్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇప్పటికీ ఏ కంపెనీ కూడా ముందుకు రాకపోవడం మూలాన దాన్ని కొంచెం ఈరోజు ఫౌండేషన్ వేయలేకపోయారు। దయచేసి మా అందరి రామగుండం నియోజకవర్గ యువత పక్షాన మాకు ఇండస్ట్రియల్ పార్కును IT పార్కును అతి త్వరలోనే ఫౌండేషన్ వేయడానికి మళ్ళీ ఒకసారి మీరు రావాలని ప్రత్యేకంగా అన్నగారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కొప్పుల ఈశ్వరన్న గారు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని ఈశ్వరన్నకు ఒక కార్యకర్తగా 95లో తెలుగుదేశంలో టికెట్ వచ్చినప్పుడు పనిచేసినటువంటి వాడిని, ఇలా ఒక కార్యకర్తను ఎమ్మెల్యే అయ్యే విధంగా ప్రోత్సాహం అందించారు మన కొప్పుల ఈశ్వరన్న। అటువంటి కొప్పుల ఈశ్వరన్న ఒక్క నిమిషం తప్పకుండా వచ్చి మాట్లాడాలని కోరుతూ, అదేవిధంగా మన గౌరవనీయులు, నేను ఇంకా చాలా మాట్లాడేది కానీ సమయం లేదు, అందరూ కూడా అన్ని విషయాలు రామన్న మాట్లాడతాడు, ఈశ్వరన్న ఒక నిమిషం మాట్లాడు। సభకు నమస్కారం। ఈరోజు గౌరవ మంత్రివర్యులు, యువ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశాజ్యోతి, అన్ని వర్గాలను చేరదీసి తమ యొక్క మార్కును చూపిస్తున్నటువంటి గౌరవ పెద్దలు, IT శాఖ మంత్రివర్యులు, పట్టణ అభివృద్ధి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మన గోదావరి పట్టణానికి రావడం చాలా సంతోషం। ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ, గోదావరికని నగరం గోదావరికని పట్టణం ఈ యొక్క ప్రాంతం నిజంగా కూడా ఉద్యమాలకు నిలయం అనేక ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ గోదావరికని పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తు ఎత్తినటువంటి ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో అదే విధంగా ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అన్ని వ్యవస్థలను తీర్చిదిద్ది అతి తక్కువ సమయంలోనే మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ ముఖ చిత్రంలోనే నెంబర్ 1 స్థానంగా ఉన్నటువంటి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రానున్నటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎంత గొప్పగా ముందుకు పోతుంది ఇది దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఈరోజు ఏ రకంగానైతే మనం ముందుకు వెళ్తా ఉన్నామో ఒక మంచి ప్రభుత్వం ఉంటే మంచి నాయకులు ఉంటే మంచి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు ఎంత గొప్ప సేవలు అందుతాయో తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు ఇటు కార్మిక వర్గం కావచ్చు రైతు లోకం కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు వైద్య రంగం కావచ్చు రహదారులు కావచ్చు గ్రామీణ వ్యవస్థ కావచ్చు మీరు ఏ రంగంలో చూసినా ఈరోజు మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించుకొని తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే మోడల్ అయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా సింగరేణి ప్రాంతం ఒక్క సమస్య పరిష్కారం కావాలంటే అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కార్మిక సోదరులకు ఏం కావాలనో ముందే గుర్తించి వారికి కావలసినటువంటి వారికి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కావచ్చు లేదంటే ఇంక్రిమెంట్స్ కావచ్చు సదుపాయాలు కావచ్చు అదేవిధంగా లాభాల వాటా కావచ్చు మరి వారే ప్రత్యక్ష చొరవ తీసుకొని కార్మికులకు కావలసినటువంటి సకల సదుపాయాలు చేసినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకే మన ప్రభుత్వం పటిష్టంగా ఉంటే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది కేసీఆర్ గారి లాంటి నాయకులుంటే ఈ రాష్ట్రంతో పాటు దేశానికే ఒక దిక్సూచిలాగా మనం ముందుకు సాగుతాం అదేవిధంగా యువ నాయకులు కేటీఆర్ గారు ఈ యొక్క ఐటీ శాఖను కావచ్చు పట్టణాభివృద్ధి శాఖను కాబట్టి చేపట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాల యొక్క రూపురేఖలే మార్చినటువంటి మహానాయకులు ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించి లక్షలాది ఉద్యోగాలను సృష్టించి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి వేలాది సంస్థలను తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన కేటీఆర్ గారు మరి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం వల్ల ఈ ప్రాంతానికి కూడా అనేక రకాల మేలు జరుగుద్ది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుద్ది ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు కోరినట్టుగా అనేక విషయాల పట్ల వారు కూడా శ్రద్ధ తీసుకొని ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడంలో మరి వారి యొక్క పూర్తి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సమయాభావం వల్ల మరి కేటీఆర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను जय तेलंगाना जय तेलंगाना सौंड पेंचाले वस्तलेदु जय तेलंगाना रामगुंडम दम्मंतकिंतेना मीदी जय तेलंगाना కేసీఆర్ గారి నాయకత్వం అక్కడ మెట్ల మీద కూర్చున్న అక్కల చైల్ లేవాల పిడికిలు లేవాల జై తెలంగాణ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు ఈరోజు కాదు 2001వ సంవత్సరం నుండి నేటి వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఒక నూనూగు మీసాల వయస్సు నుంచి ఈరోజు గడ్డం తెల్లగయ్యేదాకా కొద్దిగా రంగేసిండు కాబట్టి తెలుసలేదు కానీ గడ్డం తెల్లగయ్యేదాకా మరి కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి ఉద్యమంలో మమేకమై పనిచేసిన నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు అనుక్షణం ప్రజల కోసం పరితపించే బ్రహ్మాండమైన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోరుకంటి చందర్ గారికి, గౌరవ పెద్దలు, గౌరవ మంత్రివర్యులు, గతంలో ఇక్కడి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా మరి ఈరోజు కోరుకంటి చందర్ గారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ మీ అందరిలో ఒకటిగా ఒక సింగరేణి కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్న పెద్దలు గౌరవనీయులు అన్న కొప్పుల ఈశ్వర్ గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర న్యాయశాఖ, దేవాదాయ శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు అన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు వెంకటేష్ నేత గారు, గౌరవనీయులు మన శాసన సభలో ప్రభుత్వ విప్, మీ అందరికీ సుపరిచితులు, గతంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న పెద్దపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న ఎల్ రమణ గారు, గౌరవనీయులైన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలేటి దామోదర్ గారు, గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు వెంకట్రావు గారు, గౌరవనీయులైన మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు గారు, వేదిక పైన ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గౌరవనీయులు పుట్టా మధుకర్ గారు, గౌరవనీయులైన కెంగర్ల మల్లన్న గారు, భూపాలపల్లి జడ్పీ చైర్మన్ గారు సోదరి వర్షిణి గారు, గౌరవ ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ మేయర్ గారు, పేరు పేరున గౌరవ కార్పొరేటర్లందరికీ, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, అదేవిధంగా సింగిల్ విండోల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, మరి ఈరోజు రామగుండంలో బ్రహ్మాండమైన ఈ సభకు హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఒకే ఒక్క రోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ భారతదేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా ఒక రూరల్ కమిషనరేట్ను ఈరోజు దేశం మొత్తం తిరిగి చూసే విధంగా, దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల పోలీసులు అబ్బురపడే విధంగా రామగుండంలో ఈరోజే పోలీస్ కమిషనరేట్ను కూడా మన గౌరవ హోంమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కలిసినా హైదరాబాద్లో ఏ సందర్భంలో కలిసినా ఆయన అడిగేది ఒకటే, అన్నా రామగుండం పట్టణం నేను గతంలో కార్పొరేటర్గా పనిచేసిన, ఈశ్వరన్నతో ఒక కార్యకర్తగా పనిచేసిన, కేసీఆర్ గారు చూపిన బాటలో ఉద్యమంలో ఒక సైనికుడిగా పనిచేసిన, ఈరోజు ప్రజల దయతో ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారైనా తప్పకుండా మీరు మా ప్రాంతంలో ఉండే ప్రతి సమస్యని నా సమస్యగా, నా వ్యక్తిగతమైన సమస్యగా భావించి తీర్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రజలను సంతృప్తి పరచాలనే ఒకే ఒక్క కోరిక తప్ప మీ ఎమ్మెల్యే గారు ఏనాడు పర్సనల్ పనులు కానీ, వ్యక్తిగతమైన పనులు కానీ, పైరవీలు కానీ ఎన్నడూ చేయడు అని నేను నమ్ముతా ఉన్నా. గౌరవ మీ శాసనసభ్యుడి కృషి వల్ల, కోరుకంటి చందర్ గారి కృషి వల్ల రామగుండంలో ఒకనాడు ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే పోరాటం, ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే పోరాటం, కానీ మీ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని అడగగానే మరుక్షణం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చాలా అద్భుతమైన పట్టణం రామగుండం, ఉజ్వలమైన భవిష్యత్తున్న పట్టణం రామగుండం, మీకు మెడికల్ కాలేజీనే మంజూరు చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే చందర్ గారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మెడికల్ కాలేజీనే మంజూరు చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా సమస్యలు, మంచినీళ్లు కానీ, సాగునీరు కానీ, నిజంగా ముఖ్యమంత్రి గారికి రామగుండం అంటే, ఈ ప్రాంతం అంటే ఎంత ప్రేమ అంటే, మంచిర్యాల అంటే ఎంత ప్రేమ అంటే, మొన్న సచివాలయం ప్రారంభించినాడు ఆ వేదిక ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే గుర్తు చేసుకున్నారు, ఎప్పుడన్నా గోదావరి నది మీదకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రామగుండం దాటి మంచిర్యాల పోతుంటే ఎండాకాలంలో ఒక అలవాటు ఉన్నది, నాకు ఒక నమ్మకం ఉన్నది, గోదావరి తల్లిని గంగమ్మ తల్లిని మొక్కి 4 చిల్లర నాణాలు వేసి దండం పెట్టి తల్లి నువ్వు మమ్మల్ని ఎప్పటికీ చల్లగా చూడు అనే ఒక సెంటిమెంట్ నాకుండే. కానీ దురదృష్టం ఏంటంటే ఉమ్మడి పాలనలో తెలంగాణ రాకముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడున్నది గోదావరి అంటే ఒక చిన్న పాయను దేవులాడుకొని ఆ బ్రిడ్జ్ మీద కారు నాపి ఆ పాయల బల్మీటికి నీళ్ళేసి బల్మీటికి నాణాలేసే పరిస్థితి ఉన్నది అని ముఖ్యమంత్రి గారు యాద్ చేసుకున్నారు. యాద్ చేసుకున్నప్పుడు ఈరోజు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బెల్లంపల్లికి పోయినాం, నేను ఇంద్రకరణ్ రెడ్డి గారు మహమూద్ అలీ గారు బెల్లంపల్లికి పోయి ఆడికెళ్ళిడికి వస్తున్నప్పుడు హైదరాబాద్లో బయలుదేరితే ఈరోజు ఎంత గర్వంగా అనిపించింది మాకంటే, ఎక్కడ కాళేశ్వరం ఎక్కడ పెద్దపల్లి, ఎక్కడ పెద్దపల్లి జిల్లా ఎక్కడ భూపాలపల్లి జిల్లా, ఎక్కడ కాళేశ్వరం ఎక్కడి గోదావరి, ఇక్కడి నుంచి ఈరోజు 82 మీటర్ల కాడ నీటిని ఒడిసి పట్టి లిఫ్టుల ద్వారా దాన్ని దశల వారీగా తీసుకొని హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టు కొండ పోచమ్మ సాగర్ 618 మీటర్ల స్థాయికి ఇవాళ ప్రపంచమే అబ్బురపడే విధంగా కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నాం మనం. దానివల్ల ఈరోజు మనం కనుక చూసినట్టయితే ఒక అన్నారం బ్యారేజ్ కానీ సుందిల్ల కానీ మన దగ్గర ఇక్కడ ఎల్లంపల్లి కానీ ఇవన్నీ చూసినట్టయితే పైనుంచి చూస్తే బ్రహ్మాండంగా ఎర్రటి ఎండాకాలంలో మే నెలలో కూడా గోదావరి నది ఉగ్ర రూపం దాల్చినాడు ఎట్లుంటుందో ఈరోజు అంత అద్భుతంగా ఎక్కడికక్కడ సజల దృశ్యం సుజల దృశ్యం ఆవిష్కరించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది అల్కటి పని కాదు, ఈ గోదావరిని ఒడిసి పట్టి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే అల్కటి పని కాదు, సామాన్యులతో అయ్యే పని కాదు. ముఖ్యమంత్రికి సంకల్ప శుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలి, లక్ష్య శుద్ధి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సాకారం అవుతుంది తప్ప ఉత్తుత్తగానే కాదు. ఎందుకంటే ఏదన్నా మంచి పని తలబెట్టినప్పుడు దాన్ని చెడగొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. కేసీఆర్ గారు నేను ఈ ప్రాంత రైతులకు నీళ్లు తెస్తాను, ఈ బీడు భూములను అద్భుతంగా వీటిని సస్యశ్యామలం చేస్తా అని బయలుదేరినాడు. ఎంతో మంది నవ్విండ్రు, హేళన చేసిండ్రు, మీతో అవుతుందా, మీకు పరిపాలించే సత్తా ఉందా, తెలంగాణకు నాయకత్వ పటిమ ఉందా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇవాళ నవ్విన నాపచేరే పండుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ఈరోజు ప్రపంచం మొత్తం అబ్బురపడే విధంగా కాళేశ్వరాన్ని పూర్తి చేయడమే కాదు, 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కాదు, అదేవిధంగా హైదరాబాద్కు మంచి నీరు ఇవ్వడమే కాదు, ఈ ప్రాంతంలో రామగుండంలో మంచిర్యాలలో గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్త పరిశ్రమలు రావడానికి కూడా అద్భుతమైన బీజం వేసింది, అద్భుతమైన పునాది వేసింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా ఈ ప్రాంత యువకులకు ఈ ప్రాంత పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు ఏంది ఆనాడు రామగుండంలో పరిస్థితి, ఈరోజు ఏంది, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఆనాడు 2014 ముందు కరెంటుకు కష్టం, తాగునీటికి కష్టం, సాగునీటికి కష్టం, గోదావరిని కళ్ళ నిండా చూద్దామంటే కష్టం కానరాదు, ఇది ఆనాటి దుస్థితి. అదే ఈరోజు ఇంటింటికి బ్రహ్మాండంగా నల్లాబెట్టి మంచినీళ్లు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా, అదేవిధంగా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా, పరిశ్రమలకు అదేవిధంగా గృహాలకు నాణ్యమైన కరెంటు సరఫరా, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు కాలంతో పోటీ పడుతూ రికార్డు సమయంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అద్భుతంగా సాగునీటి ప్రాజెక్టులు హైదరాబాద్లో బయలుదేరితే కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు, మిడ్ మానేరు, కొద్దిగా కిందికి వస్తే ఇటు దిక్కు బ్రహ్మాండంగా ఒక సజీవ జల దృశ్యం ఈ బరాజులతోని మొత్తం ఇవాళ గోదావరి నిండు కుండలాగా ఎర్రటి ఎండల్లో కూడా కనబడతా ఉన్నది. దయచేసి మిమ్మల్ని అందరూ నేను అడిగేది ఒకటే, మాటలు చెప్పుడు చాలా అలకటి పని. ఇవాళ ఎవరెవరో వస్తున్నారు పొలిటికల్ టూరిస్టులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ గారి వయస్సు మీద గౌరవం లేదు, ఆయనకు దగ్గర 70 ఏళ్ళు, దాని మీద గౌరవం లేదు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడు మన నాయకుడు కేసీఆర్. ఆ మాట పట్ల కూడా ఆయన చేసిన సేవ పట్ల కూడా గౌరవం లేదు. ఆఖరికి 2 సార్లు ప్రజల చేత అద్భుతంగా ఎన్నుకోబడ్డ నాయకుడు అనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు కొంతమంది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు తెల్లారు లేస్తే చిల్లర మాటలు చిల్లర విమర్శలు తప్ప ఇంకోటి ఉండదు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు బూతులు నోటికొచ్చినట్టు దూషణలు నేను ఒక్క మాట దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఈ మాట్లాడే కాంగ్రెస్ నాయకులు బీజేపీ అధ్యక్షుడు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలా అసలు కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టకపోతే గులాబీ జెండాను ఎగరకపోతే మీకు ఇయాల టీ బీజేపీ టీ కాంగ్రెస్ అనే పదవి ఉంటుండేనా ఒక్కసారి గుండె మీద చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు మిమ్మల్ని ఎవడైనా దేకుదురా మీ పార్టీలో మిమ్మల్ని ఎవడైనా పట్టించుకుందురా గంజిల ఈగలెక్క తీసవతల వాడెద్దురు అట్లాంటిది ఇయాల మీ ఇద్దరికి ఒక చెరొక పదవి ఉందంటే కేసీఆర్ పెట్టిన బిచ్చం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గులాబీ జెండా ఎత్తకపోతే తెలంగాణ సమాజం ఆయనతో కదలకపోతే ఈ సన్నాసులను ఎవడన్నా దేకుతుండేనా అయినా ఏం మాట్లాడతారు మాట్లాడితే ఆయన అంటాడు పిసిసి ప్రెసిడెంట్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటాడు కాంగ్రెస్ కట ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నట ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి ఇక్కడికి వచ్చిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది 75 ఏళ్లలో 55 ఏళ్ళు మనల్ని పరిపాలించింది ఎవరు ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదా రాష్ట్రంలో కాంగ్రెసే దేశంలో కాంగ్రెసే ఢిల్లీలో కాంగ్రెసే గల్లీలో కాంగ్రెసే 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు మంచినీళ్ళు ఇయ్యనోడు 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు కరెంట్ ఇయ్యనోడు 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా చక్కగా నడిపి రైతులకు నీళ్లు ఇయ్యనోడు రైతులు కాదు ఇక్కడ విప్లవకారుల రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మర్చిపోదామా వాళ్ళకిచ్చిన 10 ఛాన్సులు మర్చిపోదామా ఆలోచించండి ఇలా మాట్లాడు చాలా ఈజీ ఎటు పడతాడు ఉర్రోచ్చు కానీ పని చేసుడు కష్టం ఒక మాట కాంగ్రెస్ వాళ్ళ కథ చూస్తే వాళ్ళ మాటలు వింటే నేను చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తొస్తున్నది వెనకటికి మన రామగుండం అసలు ఊళ్ళోనే ఒక పిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే చెడిపోయిండు చదువు లేదు సంధ్య లేదు మొత్తం అన్ని కూడా వదిలిపెట్టి లంగ దోస్తానలు లంగ సోపతులు చిన్నప్పటి నుంచే తాగుడు జరదబుక్కుడు గుట్కబుక్కుడు చదువు మాత్రం లేదు అట్లనే పెరిగి 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 పిచ్చోడైపోయాడు 16-17 ఏళ్ళకి వచ్చిండు బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు ఓ రోజు బాగా తాగిండు హోస్లో లేడు ఆయంత ఇంకా తాగాలనిపించింది వాళ్ళ ఇంట్లో పైసలు లేకపోతే వాళ్ళ నాయన ప్యాంటు కీసలకి వెళ్ళి పైసలు కొట్టేయబోయింది వాళ్ళ అమ్మ చూసింది ఊరికొచ్చింది పిల్లగాన్ని పట్టుకున్నది దౌడ మీకెళ్ళి ఒకటి చంపింది బుద్ధి లేదురా ఇంట్లో దొంగతనానికి తెగబడ్డావు దిక్కుమాలినోడా అని తిట్టింది తిడితే వాడు తాగిన మత్తులున్నాడు హోస్లో లేడు పక్కకు రోకలు బండి ఉంటే రోకలు బండ తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాన్నూరికి వచ్చిండు లబోదిబో అని ఎంత పని చేస్తేవిరా దరిద్రుడా ఆయన తల్లిని చంపితేవి కదరా అని చెప్పి వాళ్ళ నాయన వచ్చి గల్ల పట్టుకొని 2 గుద్దిండు గుద్దుతో ఈ పోరాడు మళ్ళీ అదే బండ తీసుకొని ఆయనను కూడా కొట్టిండు చచ్చిపోయిండు ఆయన కూడా మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా పట్టుకున్నారు తీసుకుపోయినరు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా మరి జడ్జి గారి దగ్గర తీసుకొచ్చింది ఆ జడ్జి గారు మన కొప్పుల ఈశ్వరన్న లెక్క చాలా మంచోడు చల్లటి మనిషి మా ఈశ్వరన్న లెక్క మంచోడు అన్నట్టు ఆయన చూసిండట కిందికెళ్ళి మీద దాకా జడ్జి గారు అరే నేను చాలామంది గలీజ్గాళ్ళని చూసిన నా 30 ఏళ్ళ జీవితంలో జడ్జిగా చాలామంది లుచ్చగాళ్ళని కూడా చూసిన ఆఖరికి రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన కానీ నిన్ను మాత్రం నీయసుంటావంటే చూడలేదురా నాయన సొంత తల్లిదండ్రినే చంపినావు ఏం చేయాలో నాకైతే సమజ్ అయితే లేదు నువ్వే చెప్పి కాలం పెట్టన్నాడట అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలుచున్నాడు పిల్లగాడు వెంటనే 2 చేయిలు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథను సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట ఇలా కాంగ్రెస్ కథ కూడా గట్లే ఉన్నది నిన్న మొన్నటిదాకా మనం చావగొట్టినోడు ఎవడే వీడు కాదా కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి గారు కాదా ఆయన పార్టీ కాదా ఇలా ఆయననే వచ్చి మళ్ళా కేసీఆర్ ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది మరి నువ్వేం బీకినావు 55 ఏళ్ళు అప్పుడు నీకు అధికారం ఇచ్చినాడు ప్రజలు గుడ్డి గుర్రాల పండ్లు దోమినవా ఏం చేసినావా నాడు ఆనాడు కరెంట్ ఇయ్యాక ఆనాడు నీళ్ళు ఇయ్యాక సాగునీరు ఇయ్యాక సావగొట్టిన దిక్కుమాలిన పార్టీ ఈరోజు ఐసీఈలో కొన ఊపిరితో వెంటిలేటర్ మీద ఉన్న దిక్కుమాలిన పార్టీ ఇవాళ వచ్చి మాటలు చెప్తే నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి ఇప్పుడిప్పుడే తెలంగాణకు గట్టి పునాది పడుతున్నది సాధించుకున్న తెలంగాణ ఇప్పుడే సరైన దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఆలోచించండి ఒకనాడు కాంగ్రెస్ పాలనలో ఇదే తెలంగాణ ఏముండే ఆనాడు నిర్రెలు బారిన నేల నెత్తురుగారిన నేల ఆనాడు నక్సలైట్ల సమస్యని ఇంకోటని ఇంకోటని నెత్తురు గారింది అన్నాడు. ఇప్పుడిప్పుడే నెత్తురు గారిన నేల మీద నెర్రెలు బారిన నేల మీద ఇప్పుడిప్పుడే నీళ్లు కనబడుతున్నాయి. కన్నీళ్లు దుడిచి నీళ్లను తీసుకొచ్చి కేసీఆర్ గారు మీకు జలాభిషేకం చేస్తా ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ దిక్కుమాలిన పార్టీలను మళ్ళా నమ్ముదామా? ఆలోచించండి, ఆగం కాకండి. చందర్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు. ఇవాళ ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. మొదటి నుంచి ఉద్యమంలో కార్యకర్తగా ఉన్నాడు. ఆయన మీద కూడా కావాలని కొన్ని ప్రచారాలు, కావాలని బదనాం చేసి, బట్టగాల్చి మీదేసి, ఆగం చేసి, ఏదో ఒకటి చేసి ఉన్న నాయకుడిని ఖతం చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మంచి నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. తప్పకుండా గట్టిగా కాపాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమంలోంచి వచ్చిన బిడ్డ ఉద్యమకారుడు. అట్లాంటి వాళ్ళని కాపాడుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే, మన ఇంట్లో పిల్లగాడు చేస్తే ఎట్లయితే కడుపులో పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలి తప్ప, దయచేసి నేను మిమ్మల్ని కోరేది. మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, ఎల్లవేళలా తపన పడతాడు. ఇప్పుడు కూడా మాట్లాడితే ఏమడిగిండు? అన్న, రామగుండం కార్పొరేషన్కు డబ్బులు ఇవ్వాలని అడిగిండు. రామగుండం కార్పొరేషన్కి ఇప్పటికే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున మనం డబ్బులు ఇచ్చుకున్నాం. కానీ ఇంకా కూడా ఇవాళ ఇంకో 100 కోట్లు మంజూరు చేయాలని చెప్పి చందర్ గారు కోరినారు. తప్పకుండా మంజూరు చేసి అతి త్వరలోనే ఆ కాగితం కూడా మీ చేతికిస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కోరినారు, ఒక ఇండస్ట్రియల్ పార్కు, ఒక ఐటీ పార్కు రావాలి. మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఒక ఇండస్ట్రియల్ ఐటీ పార్క్ రావాలన్నారు. ఇలా కడుపు నిండా గోదావరి నీళ్లున్నాయి, బ్రహ్మాండమైన బొగ్గు నిక్షేపాలున్నాయి, సింగరేణి అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది, కావాల్సినంత కరెంట్ ఉన్నది, మనకు టాలెంట్ ఉన్న పిల్లలున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ రాకుండా ఉండేటందుకు కారణాలేం లేవు. కాకపోతే చంద్రన్నతో నేనేమన్నా అంటే, ఒక నెల 2 నెలలు ఆగు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు అమెరికా పోతున్నా, అక్కడ కూడా కొన్ని కంపెనీలతో మాట్లాడతా, వాళ్ళని తీసుకొనే వచ్చి రాయేద్దాం, ఉత్తగానే వేయద్దు అని చెప్పినా మళ్ళా జూలై ఆగస్టు నెలలో తప్పకుండా వస్తా. తప్పకుండా వచ్చి ఆనాడు మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఇండస్ట్రీ ఐటీ పార్కు కూడా తప్పకుండా శంకుస్థాపన చేస్తా అని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మిత్రులందరూ, ముఖ్యంగా సింగరేణిలో పనిచేసిన రిటైర్ అయిన మా అన్నలు, తమ్ముళ్ళు, సింగరేణిలో ఇప్పుడు కూడా పనిచేస్తున్న మా తమ్ముళ్ళు, మా అన్నలు దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏంది ఈరోజు పరిస్థితి? తెలంగాణ వచ్చినాక ఎన్ని రంగాల్లో మార్పులు వచ్చినాయో దానిలో అన్నింటికంటే ఎక్కువ సింగరేణిలో కూడా ఎన్ని మార్పులు వచ్చినాయో దయచేసి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, తెలంగాణ కొంగు బంగారం సింగరేణి, రాష్ట్రానికే వెలుగుల మణిహారం సింగరేణి. అక్కడెక్కడో కోల్ ఇండియా ఉంది, కానీ ఆ కోల్ ఇండియా కంటే బేతరీన్ కంపెనీ మా సింగరేణి అని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా ఉంటారు. అదొక కంపెనీ కాదు సింగరేణి అంటే, తెలంగాణ భాగ్యరేఖ, తెలంగాణ జీవనాడి. అందుకే సింగరేణి విషయంలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు నుంచి, పదవి చేపట్టినప్పటి నుంచి చిత్తశుద్ధితో ఉన్నారు. ఏ మాట అయితే సింగరేణి కార్మికులకు వాగ్దానాలు ఇచ్చినారో ప్రతి ఒక్క వాగ్దానాన్ని తూచా తప్పకుండా నిలబెట్టుకున్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ బొగ్గు ఉత్పత్తిలో కానీ, విద్యుత్ ఉత్పత్తిలో కానీ భారతదేశంలోనే అగ్రశ్రేణి కంపెనీగా సింగరేణి వెలుగుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లాంటి సింగరేణిలో పనిచేసే మా కార్మిక సోదరులకు, మా నల్ల సూర్యులకు, మరి నిజంగా కూడా మీరు చేసేదానికి, దేశాన్ని రక్షించే మా సైనికులు చేసేదానికి పెద్ద తేడా లేదు. ఇద్దరు కూడా ప్రాణం పణంగా పెట్టి మా జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ఈ వేదిక ద్వారా సలాం చెప్తా ఉన్నా. మీకోసం ఇప్పటిదాకా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేసింది. ఉద్యమ సమయంలో మీరు ఆనాడు అగ్ని కణాలై, నిప్పు రవ్వలై కేసీఆర్ గారు వెంబడి నిలబడ్డారు. కాబట్టి ఆనాడు దక్షిణాది మొత్తం రాష్ట్రాల్లో ఆనాటి అప్పటి వలస పాలకులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు సకల జనుల సమ్మె అంటే, మీరు సమ్మె చేస్తే 5 దక్షిణాది రాష్ట్రాల్లో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. మేమెవ్వలం కూడా మీ త్యాగాలను, మీ అసామాన్య పోరాటాలను దేన్ని కూడా మర్చిపోలేదు. ఇవాళ సింగరేణి కార్మికుల ముఖం కలకలలాడుతున్నది, కంపెనీ కాంతులు విరజిమ్ముతున్నది. దశాబ్దాల పోరాటాలకు ఒక లాజికల్ కంక్లూజన్, ఒక ముగింపు వచ్చింది. డిపెండెంట్ ఉద్యోగాలు కావాలి అని దశాబ్దాల పోరాటం, అది సాకారం అయ్యింది. ఇవాళ 15,000 కారుణ్య నియామకాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ కాలాలు మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కొత్తగా 4,207 ఉద్యోగాలు మొత్తంగా చూసినట్టయితే 19,260 కొలువులు సింగరేణిలో భర్తీ చేసిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి. అదేవిధంగా 540 మంది కార్మికులు ఎవరైతే డిస్మిస్ అయినరో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకున్నాం. పదవీ విరమణ వయస్సు పెంచుకున్నాం 60కి వెళ్ళి 61 ఏళ్లకు. ఆనాడు 2014లో 18% బోనస్ అందుకున్న మా సింగరేణి కార్మిక సోదరుడు ఈ రోజు 30% బోనస్ అందుకుంటా ఉన్నాడంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా కార్మికుల ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇయాల ఇస్తా ఉన్నాం. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వాళ్లకు పట్టాలు ఇయాల బెల్లంపల్లిలో 7000 పట్టాలు పంపిణీ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మనమేమో ఈ పని చేస్తున్నాం, మంచి పనులు చేసి మనలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిండు, మొన్న గడ్డం తాత వచ్చిండా రామగుండానికి, ఏమన్నాడు వచ్చి? పెద్ద పెద్ద డైలాగులు 2014లో చెప్పిండు, పెద్ద పెద్ద మాటలు. ఏమన్నాడు ఆనాడు యాదుకున్నదా? భాయో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 लाख డాల్తో అన్నాడా? పడే అవలగన 15 लाख జర 15 लाख వడ్డోలు చేయలావటరు పోయి పడ్డోలు లావటరు, పడనలు ఊపిడేందుకు ఇట్లా పడ్డోలు పడ్డోలు ఎవరైనా ఉంటే చేయలావటరు. 15 लाख ఏడవైనా మరి మన 15 लाख అన్ని దేశానికి రావాల్సిన 15 लाख, దేశంలో ప్రతి ఇంటికి వేస్తా అన్న 15 लाख ఎవల ఖాతాలో పడ్డాయి? వినబడతలేదు తమ్ముడు. ఎవరు ప్రధానా అదానా? ఇద్దరు ఒకటే, రెండు ఒకటే. అవినీతికి అవిభక్త కవలలు ప్రధాని అదాని, ఒకటి బొమ్మ ఇంకోటి బొరుసు, ఏం తేడా లేదు, రెండు ఒకటే. వీణా వాణి అని ఉంటారు చూడు మన దగ్గర పిల్లలు, విడదీయ రాకుండా ఆపరేషన్ చేసినా కూడా విడిపోకుండా. ప్రధాని అదాని వేరు కాదు, ఇద్దరు ఒకటే. అది బొమ్మ, ఇది బొరుసు. ఈరోజు మొత్తం దేశ సంపద దోసి దోస్తు అకౌంట్లో వేసి దోస్తును మాత్రం ప్రపంచ కుబేరుడు చేసిండు. 603వ స్థానంలో ఉన్న అదాని 2వ స్థానానికి ఎగవాకిండు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ 2014లో. 2022 వరకు రైతు ఆదాయం డబల్ అన్నాడు. అయిందా డబల్? కష్టాలు డబల్ అయినాయి, కన్నీళ్లు డబల్ అయినాయి, 700 ప్రాణాలు, రైతుల ప్రాణాలు గాల్లో కలిసినాయి నల్ల చట్టాల వల్ల. ఇవాళ మళ్ళా డైలాగులు కొడతారు వచ్చి ఇక్కడ బీజేపీ వాళ్ళు, రైతుల పక్షపాతి లెక్క. నేను ఒక్కటే అడుగుతున్నా తమ్ముళ్ళారా, ఇక్కడ మన రాళ్లవాన పడ్డది, రాళ్లవాన పడ్డది కరీంనగర్ జిల్లాలో, అక్కడక్కడ పడ్డది. ఇక్కడ ఈ ప్రాంతంలో పడ్డదో లేదో నాకు తెలియదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా వచ్చి ఖమ్మం పోయి, మహబాద్ పోయి, కరీంనగర్ పోయి, వరంగల్ పోయి అన్ని చోట్ల పలకరించి రైతులకు ఒకటే మాట చెప్పిండు, దేశంలో ఎక్కడ లేదు. ఆ కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే, వాళ్ళని అడిగేది లేదు. నేనున్నా మీకోసం. BRS అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి. అందుకే నేను మీకు హెక్టార్కి 25,000 ఇస్తా, హెక్టార్కి 25,000 సాయం, ఎకరానికి 10,000 సాయం అని ప్రకటించింది కేసీఆర్ గారు. దాని మీద ఇక్కడ ఒకడు ఉన్నాడు, కోడిగుడ్డు మీద ఈకలు వికెటోడు, ఆయన పేరేదో ఉన్నది. ఏం పేరు ఆయన పేరు? ఇక్కడ బీజేపీ ఆయన పేరు బండి, బండి కాదు తొండి సంజయ్. దేశంలో ఎవరు ఇయ్యనట్టు ఎకరానికి 10,000 ఇస్తే ఓ గంతేనా అంటాడు. నీ గుజరాత్లు ఇస్తున్నావా, పక్కనున్న మహారాష్ట్రాలు ఇస్తున్నావా, కర్ణాటకలు ఇస్తున్నావా? ఎక్కడన్నా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్క కాడనన్న రైతులను దేకిన పాపన వేయిన రవిళ్ళు? అక్కడ గంతేనా? 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మన తెలంగాణలో సామెత చెప్తారు చూడు, మనది కాకపోతే ఆడదాకా దేకచ్చు అంటారు కదా, గట్లా అన్నట్టు ఏది పడితే అది మాట్లాడచ్చు. చాతనైతే బండి సంజయ్, నీకు నిజంగా దమ్ముంటే, ఢిల్లీలో పతారుంటే నువ్వు ఒక 10,000 దేరాదా? నువ్వు ఎకరానికి 10,000 నీ మోడీకి చెప్పి ఇప్పియరాదా? అది శాత కాదు, గవేవి శాత కావు. ఇక్కడ కేసీఆర్ చేసిన ప్రతి పనిని విమర్శించుడు, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుడు, ఇది తప్ప ఇంకోటి లేదు. మోడీ గారు ఇంకొక మాట అన్నాడు 2014లో, తెలంగాణ యువతకు కాదు భారతదేశ యువతకు చెప్పిండు, హర్ సాల్ ముజే ఆ ప్రధానమంత్రి బనావ్, హర్ సాల్ 2 करोड़ యువాంకో రోజ్గార్ దూంగా అన్నాడు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు, 18 కోట్ల ఉద్యోగాలు రావన్నా వద్దా? వచ్చినాయా? వస్తే మరి నువ్వు నిరుద్యోగ మార్పులు ఎందుకు చేస్తున్నావు? నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేస్తున్నావా? ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నావు? ఏమన్నాడు మోడీ? ఏమయ్యా మోడీ గారు నీ ఉద్యోగాలు ఏడవాయా అని చెప్పి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే, అభి మే ఆప్కా టీవీ స్టూడియో ఆ రా థా, బాహర్ మైనే దేఖా ఏక్ బచ్చా పకోడీ పేల్ రా హై, క్యా వో రోజ్గార్ నహీ హై? అంటే ఏమంటాడంటే, నేను ఇప్పుడు మీ టీవీ స్టూడియోలోకి వచ్చేటప్పుడు చూసినా మీ టీవీ స్టూడియో బయట ఒక పిల్లగాడు పకోడీలు వేస్తుండు, అది ఉద్యోగం కాదా అంటాడు మోడీ గారు. బాత్ కరోడోమే కామ్ పకోడోమే, మాటలేమో నరకుడు కోట్లల్లా, చేతులు ఏవి రాబోయే అంటే పకోడీలల్లా. ఇది మోడీ గారి కథ. ఇంకొక మాట దయచేసి, మా ఆడబిడ్డలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక్క మాట ఆలోచించండి. 2014లో మోడీ గారు ఆనాడు ప్రధానమంత్రి కాకముందు ఏమన్నాడు? ఈ మన్మోహన్ సింగ్ అనే ప్రధానమంత్రి శాతగానోడు, ఆయన శాతగాంతనం వల్లనే, ఆయన అసమర్థత వల్లనే ఈరోజు సిలిండర్ ధర 400 రూపాయలైంది, ఈ శాతగానోని దించండి అని చెప్పి 400 తిట్లు తిట్టిండు. దించండి అని మాత్రమే అనలే, ఇంకేమన్నాడు ఎరికేనా? గ్యాస్ బండకు దండం పెట్టండి, గ్యాస్ బండకు దండం పెట్టి నాకు పోయి ఓటేయండి, 400 ఉన్న సిలిండర్ 200 చేస్తా అన్నాడు. ఎంత అయింది ఇవాళ సిలిండర్? ఎంత? 1200. మరి 400 ఉన్నప్పుడు 400 తిట్లు తిడితే 1200కి ఏం చేయాలి? మనం బండకేసి కొట్టానా లేకపోతే 1200 బూతులు తిట్టానా? ఏం చేయాలి? ఇలా పెద్ద పెద్ద మాటలు. ఇక్కడ బండి సంజయ్ అంటాడు దేవుడు అన్నా, దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? ఎక్కడ దేవుడు? 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసిన పిరమైన ప్రధానమంత్రి, ఎవరికి దేవుడు నువ్వు? నువ్వు చేసిన పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపు వల్ల పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. నువ్వు కూడా పిరమైన ప్రధానమంత్రి అని దేశం మొత్తం అంటాను. అసొంటి పిరమైన ప్రధానమంత్రి ఎవరికి దేవుడు? 400 రూపాయలు ఉన్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి యువతను బురిడి కొట్టించినందుకు తెలంగాణ యువకులకు దేవుడా? ఎవరికి దేవుడు నువ్వు? సింగరేణికి ఏమడిగినాం మనం? మోడీ గారు మాకు మీ విధానం తెలుసు, నీ ఆలోచన తెలుసు, నువ్వు రామగుండానికి ఎందుకు వస్తున్నావు? ఎరికే మాకు సింగరేణి మీద నీ కన్ను అడ్డది, మీ దోస్తుకి ఇయ్యాలని చక్కర్లున్నావు, ఇయ్యం మేము. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 4 బొగ్గు గనులు వేలం పాటల వెట్టకు మాకు సింగరేణికి నామినేషన్ మీద, ఈ గవర్నమెంట్ కంపెనీకి నామినేషన్ మీద ఇచ్చినందుకు నీకు ఏంది అభ్యంతరం అని అడిగినాం. ఏమి లేదు, దానికి స్పందన లేదు. అదే గుజరాత్లో అయితే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాడు అడిగితే వానికి 4 బొగ్గు గనులు రాసిచ్చిండు. మన కాడికి వచ్చే వారికి ఏమంటాడు? మీరు వేలం పాటలు వాడుకోండి, ఆక్షన్ పెట్టినాం, అర్రాస్కు పెట్టినాం, వాడుకోండి, అలా పోటీ వాడుండ్రి, నేను అద్దంటున్నానా, నేను అమ్ముతానా అని మాట్లాడతాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చినావు, గాలి మాటలు చెప్పినావు, సింగరేణి నమ్మ అన్నావు, అవతల పడ్డావు, తెల్లారే 4 బొగ్గు గనులు వేలానికి పెట్టినావు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పేది అబద్ధమా? మోడీ గారు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, మీకు చిత్తశుద్ధి ఉంటే, సింగరేణిని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న విషయంలో చిత్తశుద్ధి ఉంటే, వెంటనే ఆ 4 బొగ్గు గనులు సింగరేణి కేటాయించాలని చెప్పి రామగుండం వేదికగా మీ అందరి చప్పట్ల సాక్షిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రైవేటీకరణ మీద పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రధానమంత్రికి కూడా ఈ వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా, నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నమ్మితే అక్కడ కొంతమంది మాట్లాడరు కావచ్చు, కానీ ఇక్కడ తెలంగాణతో గోక్కుంటే మాత్రం, కేసీఆర్తో పెట్టుకుంటే మాత్రం ఇడిచిపెట్టము, ఎక్కడ దాకానైనా వెంటాడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. సింగరేణిని పొరపాటున అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం మొత్తం, ఈ బొగ్గు గని మొత్తం అగ్గిగుండం అవుతుంది, పెట్టుకోవద్దు, అట్లాంటి పిచ్చి పనులు చేయవద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. సింగరేణి మనుగడ సాధించాలి అంటే మన గోడు వినేటోడు ఢిల్లీలో కూడా ఉండాలి. మన ఎంపీ గారు బాగా పని చేస్తున్నారు. రేపటి రోజున కూడా పొరపాటున కూడా 4 ఎంపీలను గెలిపించినాం బీజేపీ వాళ్ళను, 4 ఎంపీలను గెలిపిస్తే 4 బొగ్గుబాయిలను ఇవాళ వాళ్ళు అర్రాసుకు పెట్టిండ్రు. అందుకే రేపటి రోజున ఒక్క బొగ్గుబాయి కూడా అర్రాసుకోవద్దంటే ఒక్కడు కూడా బీజేపీ గెలవనియద్దు. డిపాజిట్లు గల్లంతు చేసి గుండు కొట్టి అవతలకు పంపించాలి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళందరినీ. అట్లా మనం పనిచేస్తే తప్ప రేపటి రోజున మన తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేము. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ప్రియాంక గాంధీ గారు వచ్చిందట, ఆమె కూడా మాట్లాడుతుందట, ఆమె కూడా చెప్తుందట మనకు వచ్చి. ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు, గదే మాట్లాడతారు. ఎట్లుంటుందంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన అంటది. ఇక గొంగళ్ళ ఇంటికెళ్ళి ఎరుకున్నట్టు ఏం చెప్పాలి నేను? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ బిడ్డ సోనియా గాంధీ బిడ్డ వచ్చి మనకు కుటుంబ పాలన అంటే ఏడు వాళ్ళన నవ్వాలన ఏం చేయాలి? ఇక వాళ్ళు కూడా వచ్చి మనకు కుటుంబ పాలన A to Z అవినీతి చేసిన వాళ్ళు, ఆదర్శు, బోఫోర్సు, కామన్వెల్త్ A to Z ఉన్నది వాళ్ళ అవినీతి. ఆకాశంలో స్పెక్ట్రమ్ ఇడిచిపెట్టలే, పాతాళంలో బొగ్గుని ఇడిచిపెట్టలే. గాళ్ళు కూడా వచ్చి ఇలా మనకు అవినీతి గురించి లెక్చర్లు చెప్తారు. సిగ్గుపడాలి మనం. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ప్రధానమంత్రిని అడిగినా, ప్రియాంక గాంధీని కూడా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ని అడుగుతున్నా, బీజేపీని అడుగుతున్నా. కొద్దిగా దూరం పోతే ఛత్తీస్గఢ్, అవతలకు పోతే మహారాష్ట్ర. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉన్నది, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నది. పోయి చూసొద్దామా? ఎక్కడన్నా తెలంగాణలో ఉన్న పథకాలు ఉన్నాయా? ఎక్కడన్నా తెలంగాణలో ఉన్నట్టు ధాన్యం కొంటుండ్రా? ఛత్తీస్గఢ్లో 12 క్వింటాలకు ఎక్కువ కొన్నారు ఎకరం, ఇక్కడనేమో ఎంత వండిస్తే అంత కొంటున్నాం. ఛత్తీస్గఢ్లో 24 గంటల కరెంటు లేదు, ఉచిత కరెంటు లేదు, ఛత్తీస్గఢ్లో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మహారాష్ట్రలోనైతే రైతులు ఆందోళన చేస్తున్నారు, మమ్మల్ని కలుపుకొని తెలంగాణలోని లొల్లిపెడుతున్నారు. ఇవన్నీ కనబడతలేవా మనకు? ఇవాళ ఎవడు పడితే వాడొచ్చి పొలిటికల్ టూరిస్ట్ వచ్చి ఎటు పడతాడు కేసీఆర్ను బూతులు తిట్టిపోతే ఆ పిచ్చి మాటలు విని ఆగమైదామా? 10 ఏళ్లు తెలంగాణను ఇయ్యాల ఒక పసిగుడ్డును సాధినట్టు, ఒక బిడ్డను సాధినట్టు సాధి ఇయ్యాల కేసీఆర్ గారు భారతదేశంలోనే అగ్రభాగాన అగ్రస్థానాన తెలంగాణను నిలబెట్టిండు. ఇలా తెలంగాణను చూసి దేశం నేర్చుకుంటున్నది, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ ప్రభ వెలుగుతున్నది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ మీ బిడ్డ, బీఆర్ఎస్ మీ పార్టీ, మారింది పేరే, డిఎన్ఏ మారలేదు, పార్టీ జెండా మారలేదు, పార్టీ ఎజెండా మారలేదు, పార్టీ నాయకుడు మారలేదు, గుర్తు మారలేదు, తెలంగాణ ఎక్కడికి పోలేదు. ఇక్కడ బీఆర్ఎస్ గుండెలనే తెలంగాణ ఉన్నది, గులాబీ నీడలనే తెలంగాణ భద్రంగా ఉన్నది. దయచేసి రామగుండంలోని మా తమ్ముళ్లను, చెల్లెలను, అక్కలను, అన్నలను అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మంచిగా పనిచేసే నాయకులు, మంచిగా పనిచేసే ప్రభుత్వాలు కోరుకునేది ఒకటే, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వాలు కోరుకునేది ఒకటే, మాకు పరీక్ష వచ్చినప్పుడు మేము కూడా అవ్వల దర్జాగా పాస్ అయ్యేటట్టు, మేము కూడా ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్తో పాస్ అయ్యేటట్టు తీర్పియాల్సిన బాధ్యత మీది. రేపు రామగుండంలో కూడా మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరాలి, రాష్ట్రం మొత్తంలో గులాబీ జెండా ఎగరాలి. కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పదవి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138.